దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దిశ కేసులో విచారణ అధికారిగా ఉన్న సురేంద్ర వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా ఉన్న సురేంద్రను ఇటీవలే సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ ఏసీపీగా బదిలీ చేశారు అధికారులు. దీంతో తన బదిలీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్కు దరఖాస్తు చేశారు సురేంద్ర. పార్వతీపురం మండ్యం జిల్లాలో ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ కె శాంతారావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. మునక్కాయ వలస రైతుల వద్ద విద్యుత్ కనెక్షన్ ఇప్పిస్తారని దీనికి 40,000 లంచం డిమాండ్ చేశారు. పాపయ్య వలస సమీపంలో 40,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. అధికారులు వస్తుండడాన్ని గమనించిన కె శాంతారావు డబ్బులను వరి పొలంలో వెదజల్లి తప్పించుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు పరారైన అధికారి కె శాంతారావు కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు.